అందరికి నమస్కారం అండి. మా ఊరు రెబ్బ గ్రామం, పార్వతీపురం అన్నం జిల్లా, కొమరడ మండలం. ఆ రెబ్బ గ్రామం అనేది నాగవల్లి అవతల ఉండడం వల్ల ఏదైనా నిత్యావసర సరుకులు కావాలన్నా, అదేవిధంగా చిన్నపిల్లలు కానీ, చిన్నపిల్లలే కాదండి, చాలామంది కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క సీజనల్ వ్యాధుల ద్వారా. కానీ వైద్యం చేయించుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క నాగవల్లి నదినే దాటి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ నాగవల్లి నది దాటాలంటే ఈ యొక్క వర్షాకాలంలో చాలా ఇబ్బంది అండి మాకు. కనీసం బోటు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు. అదేవిధంగా ప్రొవైడ్ చేయకపోవడం వలన ఇదిగోండి, ఈ విధంగా చేసినటువంటి ఎదురుబొమ్మలతో చేసినటువంటి తప్పతో మేము రావడం జరుగుతుంది. ప్రాణాలని పణంగా పెట్టుకొని ఇదిగో చిన్నపిల్లలకి బాగలేకపోవడం వలన హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. అదేవిధంగా మా యొక్క ఊరికి చాలామంది వస్తుంటారు పోతుంటారు అధికారులు, కానీ మా యొక్క రెబ్బ గ్రామం యొక్క సమస్యలు ఏటో పట్టించుకోరు. చాలామంది వస్తుంటారు, చేస్తాం ఏదో చేస్తాము ఇది చేస్తాం అంటారు, తప్పించి ఏది చేసింది లేదండి. అదేవిధంగా ఐటీడీఏ పిఓ గారు కూడా మేము చాలాసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క రోడ్డు సమస్య గురించి, అదేవిధంగా నీరు సమస్య గురించి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఈ యొక్క సమస్యను ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోలేదండి. అదేవిధంగా ఎలక్షన్ టైంలోన చాలామంది నాయకులు, రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, మమ్మల్ని గెలిపించండి, ఏది ఇస్తాము అది చేస్తామంటారు, తప్పించి ఏది కూడా ఇప్పుడు దాకా ఇచ్చింది లేదు. దయచేసి ఈ యొక్క వీడియోను చూసైనా మీరు మా యొక్క రెబ్బ గ్రామానికి సరైనటువంటి వంతెన ఇచ్చి, రోడ్డు సౌకర్యం ఇచ్చి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇటు రెబ్బ గ్రామం యొక్క వీడియో ధన్యవాదాలు.